ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించే విషయంలో గాని బోర్డుకు నిధులు ఇవ్వాల్సిన విషయంలో గాని కేంద్రానికి రాష్ట్రాలకు ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్న నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రాజెక్టులను అప్పగించి ఏం లాభమని తెలంగాణ ప్రశ్నించింది. అసలు గోదావరిలో తెలంగాణ ఏపీకి ఉమ్మడి ప్రాజెక్టులే లేనప్పుడు ఆ బోర్డే అవసరం లేదని స్పష్టంగా తేల్చేశారు తెలంగాణ అధికారులు. దీంతో తెలంగాణ తమ ప్రాజెక్టులను అప్పగించినప్పుడు తాము అప్పగించి ఏం ప్రయోజనమని ఏపీ అధికారులు చెప్పారు. అయితే కేంద్ర జలశక్తి అధికారులు మాత్రం శ్రీశైలం సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులని వీటిని బోర్డుకు అప్పగించాల్సిందేనని స్పష్టం చేశాయి. కృష్ణా గోదావరి బోర్డులకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు 200 కోట్ల రూపాయల చొప్పున డిపాజిట్ చేయాలన్న దానిపైన రెండు రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. ఒక్కో బోర్డుకు రెండు రాష్ట్రాలు 200 కోట్ల రూపాయల చొప్పున ఒకేసారి ఇవ్వలేమని చెప్పాయి. అసలు ఆ నిధులను దేనికోసం వాడతారని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. ఏపీ అధికారులు మాత్రం ఒకేసారి 200 కోట్ల చొప్పున కాకుండా 3 నెలలకోసారి అవసరమైనంత చెల్లించేలా ఉంటే మంచిదని తన అభిప్రాయం వినిపించింది. దీంతో అవకాశం ఉంటే పరిశీలిస్తామని జలశక్తి కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏ అంశంపైన ఏకాభిప్రాయం కుదరలేదు. పైగా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం, ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసుకున్నాయి. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే ఇచ్చిన పనులు చేస్తున్నారని తెలంగాణ ఫిర్యాదు చేసింది. పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలపై స్టేలు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం పనులు చేస్తోందని ఏపీ అధికారులు ఫిర్యాదులు చేశారు. దీంతో వివాదాస్పద అంశాలు చర్చించేందుకు ఇది వేదిక కాదని కేంద్ర జలశక్తి కార్యదర్శి సర్ధి చెప్పారు. పైగా ప్రాజెక్టుల వద్ద కేంద్ర భద్రతా బలగాలను నియమించాలన్న ప్రతిపాదనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాష్ట్ర హక్కుల్లో జోక్యం చేసుకోవడమేనని, అసలు బోర్డు పరిధే లేనప్పుడు, ప్రాజెక్టులు బోర్డు పరిధిలో లేనప్పుడు సిఐఎస్ఎఫ్ గురించి చర్చించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ కూడా అభ్యంతరం తెలిపింది.